వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎంటర్‌టైన్‌మెంట్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ కంటెంట్ తో మీ ముందుకు వచ్చాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియోపై ఓ లుక్ ఏండి. ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న పేరు ఆస్కార్ అవార్డ్. ప్రతి నటుడికి ఆస్కార్ ఓ కళ. ఈ అవార్డు వరించే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డుకి ఎంపిక అవడం అంటే మామూలు మాటలు కాదు. ఆస్కార్స్ గెలవడం కాదు కదా, కనీసం ఈ ప్రతిష్టాత్మక అవార్డులకి నామినేట్ అయినా గొప్పే. అలాంటి అకాడమీ అవార్డుల కోసం ఈసారి మన టాలీవుడ్ మూవీ ట్రిపుల్ ఆర్ రేస్ లో ఉందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ట్రిపుల్ ఆర్ తో పాటు కశ్మీర్ ఫైల్స్ మూవీకి కూడా ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. కానీ ఇలాంటి లక్ వరించింది చెల్లో షో మూవీకి. చెల్లో షో అనే గుజరాతీ మూవీ ఆస్కార్స్ కి అధికారిక ఎంట్రీగా వెళ్తుంది. ఆస్కార్స్ కి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ మూవీ ఎంట్రీస్తుంది. సిద్ధార్థ్ రాయ్ కపూర్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీని పాన్ నలిన్ డైరెక్ట్ చేశాడు. నిజానికి ఈ చెల్లో షో ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని అవార్డులు గెలుచుకుంది. ఈ మూవీ ఆస్కార్ కి ఎంపికైనందుకు హీరో మాధవన్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలాగే రాకెట్రీ కశ్మీర్ ఫైల్స్ ని కూడా పంపించాల్సిందని అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పాశ్చాత్య దేశాల్లో ఆస్కార్ గెలుచుకున్న వారి రేంజ్ పెరిగిపోతుంది, ఆదాయం ప్రతిష్ట గౌరవం లభిస్తాయి, ఇండియాలోనూ ఆస్కార్ సమానమైన అవార్డు ఉండాలి, అక్కడికెళ్లి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం ఇక చాలు అని కాస్త ఘాటుగానే కామెంట్ చేశారు. ఈ వీడియో మిమ్మల్ని అలరించిందని అనుకుంటున్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ కంటెంట్ కోసం వాచ్ చేస్తూ ఉండండి ప్రైమ్ 9 ఎంటర్‌టైన్‌మెంట్.